ఏం వెళ్ళిపోతా డైరెక్ట్గా హైదరాబాద్ పోయితే ఓకే థ్యాంక్ యూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మా మనవడు పుట్టెంటికలు స్వామివారికి ఈరోజు ఇచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది మా కుటుంబం అందరం వచ్చి స్వామివారి ఆశీస్సులు పొంది వెళ్తున్నాం. కిరణన్న ఒకసారండి స్వామివారితో మా ఆత్మీయులు మా సన్నిహితులు లలితాల జ్యువెలరీ చైర్మన్ శ్రీ కిరణ్ గారి గారితో కలిసి రావటం స్వామివారిని దర్శించుకోవటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. స్వామివారు లలిత జ్యువెలరీ వారి ద్వారా వారి మిత్రులతో కలిసి వాళ్ళ కంపెనీలో దాదాపు ఒక 1,40,00,000 రూపాయలు వర్త పూలు స్వామివారికి సమర్పించారు కిరణ్ గారు వాళ్ళ కిరణ్ గారు లలిత జ్యువెలరీ చేసి ఇచ్చారు. స్వామివారి డోనర్ డాక్టర్ రెడ్డి గారు కిరణ్ గారు అద్భుతంగా చేశారు. చాలా ఆనందాన్ని ఇచ్చింది, బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. అందరూ బాగుండాలని, రెండు రాష్ట్రాల ప్రజలు తెలుగు ప్రజలందరూ ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. డబ్బులు చేద్దాం సార్, నెక్స్ట్ కొంచెం టైం ఉంది, ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ప్లాన్ నాకేం తెలుసు అన్న, మీరు చెప్తే వింటున్నా అన్నారు ఎవరో, చూద్దాం ఏం జరిగినా జరగనియండి సార్, మన చేతుల్లో ఏముంది ఆ స్వామివారిని నిర్ణయిస్తాం. నమస్కారం. ఈరోజు నా అదృష్టం, నేను ఈరోజు తిరుమలలో ఉన్నాను. ఈరోజు దేవుడికి 108 బంగారం పూలు మేము మ్యానుఫ్యాక్చర్ చేసామన్నమాట. డోనర్ డాక్టర్ గారు రెడ్డి, ఆవిడ పేరు సరిగా నాకు గుర్తు రావడం లేదు. సో ఆయన సార్ వచ్చి డొనేషన్ ఇచ్చారు. సో గుడికి ఇచ్చాము. ఇప్పుడు ఆ పెద్ద ఫంక్షన్ అంతా అరేంజ్ అయ్యి బాగా గ్రాండ్గా జరిగింది. సో మేము టెంపుల్ జ్యువెలరీ అనేది చాలా డిఫరెంట్గా, అంటే హ్యాండ్ వర్క్తో అంతా చేసి చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అది మీకు ఆల్రెడీ మీరు దాని లైవ్ ఫోటో చూసి ఉంటారు అనుకుంటాను, అంటే మీడియా వాళ్ళు తీశారు. సో చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తిరుమలలో చాలాసేపు గడిపాము.
చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఎంత దర్శనం అనేది చాలా అదృష్టం చేశానో ఏమో తెలిసి. కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 crores అబోవ్ ఉంటుంది. సో అది చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకా నమస్కారం అందరికీ. అవును సార్, నూట ఎనిమిది ఇవ్వాలని దాంట్లో ఫ్లవర్స్ పెడతారు మాట, కప్పులాగా ఉంటుంది. లేదు లేదు లేదు, అది వేరే వాళ్ళది, మనం మ్యానుఫ్యాక్చర్ చేసాము. సో మన లలితాజులు ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో బ్రహ్మాండంగా మేము తయారు చేసి దానికి 6 నెలలుగా తయారు చేస్తాను అన్నమాట. 6 months పట్టింది దాన్ని తయారు చేసే దానికి. ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసాం. రెడ్డి గారు, రాజారెడ్డి, డాక్టర్ రాజారెడ్డి కడప, డాక్టర్ రాజారెడ్డి కడప వాళ్ళు ఇచ్చారనమాట. వాళ్ళు లోపల ఉన్నారు ఇంకా. సో నేను కొంచెం అర్జెంటుగా బయలుదేరాలి కాబట్టి చెన్నైకి నేను బయలుదేరుతున్నాను, లేదంటే ఆయన్ని కూడా మిమ్మల్ని పరిచయం చేసేవాడిని. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఒక్కసారి గుడిలో నిలబడి చెప్తున్నాను, డబ్బులు ఎవరికి ఊరికేని రావు, గుర్తుపెట్టుకోండి. గుడిలో నిలబడి చెప్తున్నా అంటే అంత పవర్ఫుల్ అయిన మాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్ప్రెస్